నందమూరి తారక రామారావు తొరత ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కాదే కర్తలు. ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేనని కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అటువంటి ఒక నిబద్ధతతో ఒక అంకుటి దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాప్టెన్ స్కూల్ ఫీజు ఎంబేషన్ లేకుండా చేసి అలాగే డ్రిప్ ఇరిగేషన్ రైతులకి ఎత్తేనేమి. ఇప్పుడు మేము ఇందుపూర్ నేను మా రాయలసీమలో 90% ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే అలాగే 50 లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికే లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూలు అలాగే 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది. అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా. అటువంటి ఇవాళ మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వడు గుర్తుకొస్తుంది. అదే మన ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థం పరపీడ పరాయణం అని. ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టొచ్చినట్టు మాట్లాడుతూ అవహేళన చేస్తూ చేసిన వాళ్ళని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొందరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళని సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటని. సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబాటి మనం దాని మీద చర్చిద్దాం. మీరు రన్నట్టు వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చొని ఏదోదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలించారు అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాల్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ మీరు గమనించాలి. రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అసలు నేల అయిందా ఆకాశానికి చిల్లు పడిందా అంత రీతిలో ఇసుకేస్తే రాలినంత జనసంధం ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు. తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే
ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీకు కావలసిన జవాబుదారి ప్రభుత్వాన్ని మీకోసం ఆహ్వానించడం శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన సుచరమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదరిమణులందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ ఈ కొత్తగూడెం ఈ ఇక్కడ ఎంతో నాకు అనుబంధం ఉంది ఈ యొక్క ప్రాంతంతో. ఒకప్పుడు మన వీరి ఆంజనేయులు గారు తెలియమి అక్కడ నారాయణ స్వామి గారు తెలియమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తిరగడం జరిగింది. తాడిపల్లిగొండ ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితేమి ఒక బెత్తతారకం ఇంటో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చదువు తీసుకుంటున్నాను.